फाइंडिंग फ्लेवर्स मनमु तामर गिंजल लड्डू फूल मखाना लड्डू तैयारी विधानम चूदा मुझे स्टव पैना कड़ाई पेटी और 20 ग्राम फूल मखाना वेसी वेवाली स्टव ची फूल मखाना क्रिस्पी अका वेवाली इला क्रिस्पी अक पक्न पटी अदे पैन जो अटकल रे कैसी కొంచెం సేపు వేయించుకోవాలి. ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయి కానీ ఒక నిమిషం పాటు వేయించుకుంటే మరింత క్రిస్పీగా అవుతాయి. ఇలా కొన్ని అటుకులు తీసుకొని వేళ్ళతో నలిపితే ఇలా పొడిలా అవ్వాలి. ఇలా అయ్యాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగాక కొన్ని జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు మీ ఇష్టమండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను కొన్ని వేస్తున్నాను. ఇవి కాస్త వేగాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పూల్ మొక్కన వేయించుకున్న జొన్న అటుకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ పొడిని వేసి సన్నగా తురిమిన బెల్లం ఒక కప్పు వేయాలి. ఒక కప్పు బెల్లం వేసాక ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసి వేయించుకున్న పల్లీలు జీడిపప్పు వేసేసి కావాలంటే ఈ పల్లీలు కొన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలాగే వేస్తున్నాను. ఇవి లడ్డూ తింటున్నప్పుడు మధ్య మధ్యలో కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగా కలిపి రెండు చెంచాల నెయ్యి వేసి కలపాలి. మరొక రెండు చెంచాల నెయ్యిని వేడి చేసి వేస్తున్నాను. ఇలా బాగా కలిపాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు పోసి లడ్డూలా చుట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో చేస్తున్నట్లయితే ఈ పౌడర్ని ఎయిర్టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీని చేస్తున్నాను కాబట్టి మొత్తం ఇప్పుడే చేసేస్తున్నాను. ఇలా రెండు టేబుల్ స్పూన్ల పాలు పోసి లడ్డూల్లా చుట్టుకోవడమే. అంతే, పూల్ మక్కన లడ్డు రెడీ. ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.